हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते नेनु मी पीवीसी मुन्नानी फ्रेंड्स ई रोज़ नेनु मी कोसम रेनाल्ट डस्टर अयिते तीसुकुरावडं जरिगिंदी फ्रेंड्स ना पेरु वच्चेसी पीवीसी मुन्ना नेनु उंडे लोकेशन वच्चेसी तेलंगाणा स्टेट कोत्तगूडेम डिस्ट्रिक्ट पाल्वंचंडी नाकु तेलंगाणा स्टेट खम्मम डिस्ट्रिक्ट खम्मम लोकल ममता हास्पिटल रोड लो सीवी रमन कॉलेज एदुरुगा एमएनएम कार्स अनि कार बजार अयिते उंदी प्रस्तानिकी ई रोज़ अयिते नेनु न्यू ढिल्ली लो अयिते उन्नानु 8वा तारीखु 7वा नेल 2023 संवत्सरं ई रोज़ नेनु न्यू ढिल्ली लो अयिते उन्नानु मी मुंदुकैते ढिल्ली कार तीसुकुरावडं జరిగింది ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉండండి ఈ కార్ ని ఇక్కడి నుంచే మన తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి కార్ అమ్మినందుకు గాను కొంత కమిషన్ అయితే తీసుకుంటాను ఒకవేళ కంటైనర్ గా పంపించమంటే కంటైనర్ ఛార్జెస్ అయితే వేరు ఉంటాయి ఢిల్లీ కార్లు హర్యానా కార్లకు అయితే ఫైనాన్సులు రావండి ఇక్కడి నుంచి కార్ తీసుకెళ్లి అక్కడ రిజిస్ట్రేషన్ చేపించుకున్న తర్వాత మాత్రమే ఫైనాన్సులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ रेनाल्ट डस्टर आरएक्सी वेरिएंट अंडी रेनाल्ट डस्टर आरएक्सी वेरिएंट अंडी ई वेरिएंट चूसुकुन्नट्लयिते बेस वेरिएंट अंडी फ्रेंड्स कार मॉडल चूसुकुन्नट्लयिते 2015 डिसेंबर कार अंडी इंजन कूडा टाइप 2 इंजन अंडी 2015 కారు డిసెంబర్ కారు 2030 దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉంది ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 53000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యూ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇది ఫస్ట్ ఓనర్ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే టైప్ 2 ఇంజన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి 53000 కిలోమీటర్లు తిరిగినటువంటి కారుకి ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది అలాగే గేర్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్లు కూడా 100% గా అయితే ఉన్నాయండి 100కి 100% టైర్లు అయితే ఉన్నాయి అలాగే అలాయ్ వీల్స్ అయితే వేపించడం అయితే జరిగిందండి అలాయ్ వీల్స్ అయితే వేపించడం జరిగింది 100కి 100% టైర్లు అయితే ఉన్నాయి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి మినిమం 18 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఆర్ఎక్జెడ్ మ్యూజిక్ సిస్టం అంటే స్టీరియో అయితే ఉందండి అలాగే ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది పవర్ స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే రెండు కీలు అయితే ఉన్నాయండి అలాగే కారు సీట్ కవర్స్ ఈ కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ కారు ఇక ఢిల్లీ కార్లకి చిన్న చిన్న స్క్రాచెస్ కామను టచ్ అప్లు కూడా కామన్ అండి గీతలు పడితే టచ్ అప్ చేపిస్తారు కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే మన తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ పెయింట్ వేస్తే వేసినట్టుగా అర్థమైంది ఇక్కడ పెయింట్ వేస్తే వేసినట్టుగా అర్థం కాదు షోరూమ్ వాళ్ళు కూడా బనికి రాదు బయట వాళ్ళు పెయింట్ వేస్తే అక్కడ మనం ఒక పార్ట్కి పెయింట్ వేస్తే దాదాపుగా మన దగ్గర 2000 తీసుకుంటే ఈడ ఫుల్ పెయింట్ వేసినా 15000 లోపల అయిపోయింది అక్కడ ఫుల్ పెయింట్ అయితే 25 నుంచి 30000 అయింది అదండి ఇక్కడ పెయింట్ చాలా నీట్ గా ఉంటది ఈ కారుకి అయితే అక్కడక్కడ స్క్రాచెస్ పడ్డాయని లైట్ గా టచ్ అప్స్ అయితే జరిగాయండి కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే నాలుగు పిల్లర్స్ ఈ నాలుగు పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్స్ లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారుకి పెయింట్ కూడా పడలేదు లైట్ గా ఫ్రంట్ బంపర్లకు అయితే లైట్ గా అయిందంటే ఒరిజినల్ పెయింట్ తో అయితే ఈ కార్ అయితే ఉంది కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే 100కి 100% ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి మీరు ఎవరైనా కార్ కొనుక్కుంటే ఇది ముఖ్యం అండి కార్ ఫైనల్స్ లో ఉందా లేదా అన్నది చూసి కొనుక్కోవాలా మొన్న ఒకతను ఎవరో డీలర్ దగ్గర కారు కొన్నారంట ఇది మంచిగా వినండి మీరు వచ్చి కొనుక్కుంటే ఇవే ఇబ్బందులు అనేది ఎదురైతే ఎవరో డీలర్ దగ్గర కారు కొనుక్కొని మనోడు కారు తీసుకొని వెళ్ళిపోయిండు ఫేక్ ఎన్ఓసి అనేది దాదాపుగా వారం రోజుల్లో పంపిండు ఆ ఎన్ఓసి ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది ఆ కారు మీద ఫైనల్స్ ఉంది దాదాపుగా 4-5 లక్షల ఫైనల్స్ ఉంది ఫైనల్స్ కూడా కట్టలేదు ఫేక్ గా అన్ని సృష్టించి చెట్టు కింద ఉన్న డీలర్ దగ్గర కారు కొన్నాడు ఆయన మన తెలుగు అతను ఇప్పుడు చాలా ఇబ్బంది పడతాను నన్ను బతిమలాడతాను కానీ చెట్టు కింద ఉన్న వాళ్ళని నమ్మకండి షాప్స్ అంటే డీలర్స్ ఇక్కడ ఢిల్లీలో షాప్స్ ఉండే వాళ్ళని నమ్మండి
కొద్దిగా వాళ్ళు మీకు పేపర్స్ విషయంలో కొద్దిగా కరెక్ట్ గా అయితే ఇస్తారు. ఇక బండి విషయంలో అయితే కరెక్ట్ గా చెప్పరు. ఇంజన్ పోయినా సరే ఒరిజినల్ బండి అని అమ్మే రకాలు ఇక్కడ ఢిల్లీ వాళ్ళు. అట్లుంటది అన్నమాట. మీరెవరైనా తెలిసిన మెకానిక్స్ అలాగే పేపర్స్ పరంగా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటేనే తీసుకోండి. ఎట్లా పడితే అట్లా ఢిల్లీ కార్లు అయితే కొనకూడదు. చాలా మీరు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఈ కార్ కాస్ట్ 425,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ 425,000 రూపాయలు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో ఉన్నటువంటి నెంబర్స్ బాబీ నెంబర్, నా నెంబరు, మా బ్రదర్ బాబీ, బాబీకి అయితే ఫోన్ చేయండి. ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్ లో చెప్తాం. ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తా, చెలవు ఫ్రెండ్స్ చూడొచ్చండి. రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్సీ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే తాళాలు చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా నీట్గా అయితే ఉంది. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఇవి మీరు మార్చిపోయాయి అనుకోవచ్చు. ఈ మోడలే అంత బ్లాక్ కలర్ వస్తుంది లోన. అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. అలాగే మీకు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100కి 90% హెడ్ ల్యాంప్ అయితే ఉంది, చూడొచ్చు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా నీట్గా అయితే ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయండి, ఇక కనపడి కనపడనట్టుగా చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 100కి 100% టైర్ అయితే ఉంది, చూడొచ్చు. అలాగే ఎలై వీల్ ఉంది. అలాగే 100కి 100% టైర్ ఉంది. అలాగే ఎలై వీల్ ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఆర్ఎక్సీ వేరియంట్లో ఏంటంటే ఎలై వీల్స్ అయితే రావండి. వీళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది ఎలై వీల్స్ అయితే వేపించుకోవడం జరిగింది. అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే మీకు స్పాయిలర్ ఉంది. అలాగే రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఉంది. మీకు చూడొచ్చు వెనకాల డిక్కి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి రూఫ్ చూడొచ్చండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ వీవింగ్, రైట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చు. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 100కి 100% టైర్ అయితే ఉంది. ఎలై వీల్ ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే 100కి 100% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్ ఉంది. ఇంటీరియర్ చూపిస్తున్నాను ఒకసారి, చూడొచ్చండి బాబీ అన్న. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి సీట్ కవర్సే ఉన్నాయి. 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. పవర్ విండోస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 పవర్ విండోస్, సారీ అండి 4 అన్నట్లున్నాను. ఆర్ఎక్సీ వేరియంట్లో 2 పవర్ విండోస్ మాత్రమే వస్తాయి. వెనకాల అడ్జస్ట్ చేసుకోవడమే, కావాలంటే 2 పవర్ విండోస్ కూడా వేపించుకోవచ్చండి. అలాగే స్టీరింగ్ కూడా స్టీరియో అయితే ఉందండి. అలాగే మీకు ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. 53,764 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తాను, చూడొచ్చు. స్టార్ట్ చేయండి. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే గేర్ లాక్ కూడా ఉంది, ఒకసారి చూడొచ్చండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూడొచ్చు వెనకాల సీట్లు, వెనకాల సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డిక్కి చూపిస్తా అండి, డిక్కి చూడొచ్చు. డిక్కి యొక్క స్పేస్ చాలా బాగుంటుందండి. డస్టర్ వచ్చేసి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా చక్కగా అయితే ఉంది, చూడొచ్చు. జెన్యున్గా అయితే ఉంది, ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే ఇంజన్ చూపిస్తాను, చూడొచ్చు. యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. ఇది Type 2 ఇంజన్ అండి. 2014 దాకా Type 1, ఇది వచ్చేసి Type 2. 85 PS అండి, 110 PS కాదు, 85 PS ఇంజన్. ఒకసారి స్టార్ట్ చేయన్న. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మళ్ళీ ఒకసారి మీకోసం ఇంజన్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తా. అన్న ఆఫ్ చేయన్న, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయ. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్సీ వేరియంట్, 53,000 కిలోమీటర్లు తిరిగింది. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఫస్ట్ ఓనర్ బండి,
కార్ కాస్ట్ వచ్చేసి 4,25,000 రూపాయలు 4,25,000 రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి నంబర్స్ కి అయితే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పివిసి మున్నాని బై జై హింద్